Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh Padayatra failure to TDP kotta yettugada. Yuvakalam perito kuppam nunchi modalupettina padayatra rendu varalu vachesariki Lokesh ku bharanga marindi. Modatlo unna utsaham nemadiga neerugaripothondi. తన పాదయాత్రకు జనం నుంచి విపరీతమైన స్పందన వస్తుందని లోకేష్ ఆశించారు. వైఎస్ జగన్ పాదయాత్రకు వచ్చిన జనం కంటే రెట్టింపు స్థాయిలో తన వద్దకు వస్తారని లోకేష్ ఏవేవో పగటికెళ్లలు కన్నాడు. తీరా రోడ్డు మీదకు వస్తే తప్ప తనపై జనాభిప్రాయం ఏంటనే వాస్తవం తెలిసొచ్చింది. పేరులోనే యువగళం తప్ప యువతలో ఉండాల్సిన ఉత్సాహం పట్టుదల లోకేష్లో మచ్చుకైనా కనిపించడం లేదు. దీంతో లోకేష్ పాదయాత్ర వల్ల టీడీపీకి నష్టమే తప్ప ఏమాత్రం లాభం లేదనే అభిప్రాయానికి టీడీపీ వచ్చింది. లోకేష్ పాదయాత్ర టీడీపీకి భారంగా మారింది. దీనిని దింపుకునేందుకు ఏం చేయాలనే అంతర్మధనం టీడీపీలో సీరియస్గా సాగుతోంది. పాదయాత్ర గండం నుంచి టీడీపీని లోకేష్ను బయటపడేసే శక్తి కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డి చేతిలోనే ఉందని ఆ పార్టీ వ్యూహ కమిటీ ఆలోచన. ఈ క్రమంలో టీడీపీ కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు తప్పకుండా వస్తాయనే ప్రచారానికి టీడీపీ వ్యూహ కమిటీ తెరతీసింది. రెండేళ్ల నుంచి ఇదే విధమైన ప్రచారం చేస్తూ కేడర్ను కాపాడుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. తాజాగా ఎన్నికలకు గట్టిగా మరో ఏడాది మాత్రమే గడువు ఉంది. ఇప్పుడు మళ్లీ ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టడం వెనుక వ్యూహం అందరికీ తెలిసిందే. లోకేష్ పాదయాత్ర భారంగా ముందుకు సాగుతోంది. ఎందుకు మొదలుపెట్టాడురా దేవుడా అని టీడీపీ సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్న సంగతి గురించి తెలిసిందే. దీంతో ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని చేయడం ద్వారా లోకేష్ పాదయాత్ర నిర్దేశిత సమయం కంటే ముందే ముగిస్తామనే సంకేతాలు ఇచ్చేందుకే అని చెబుతున్నారు.